बटा देता। हेलो गाइस, नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट। ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బిగ్ బకెట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. సో ఇప్పటి వరకు కనుక మీరు చూసినట్లయితే మేము రెడ్ బకెట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం. బిర్యానీ కూడా మస్తు ఉండే అండ్ దానిపైన మీ రెస్పాన్స్ కూడా చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. రీసెంట్గా మీరు చూసినట్లయితే మేము గ్రీన్ బకెట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసినాం, దానిపైన కూడా మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో ఈ బిగ్ బకెట్ బిర్యానీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. చూద్దాం అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఈ నాలుగు బకెట్లు కనుక మేము తిన్నట్లయితే నలుగురం ఎవరు ఫాస్ట్గా తినగలుగుతారో అని చెప్పేసి, యాజ్ యూజువల్ ఈ ఛాలెంజ్లో ఎవరైతే గెలుస్తారో గైస్ వాళ్ళకు వచ్చేసి ప్రైజ్ మనీ ఉండబోతుంది 10,000 రూపీస్ క్యాష్. చూడాలి మా నలుగురిలో ఎవరు గెలుస్తారు అండ్ ఈ 10,000 వచ్చేసి ఎవరు గెలుచుకుంటారు అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మతిన్ అయితే డిసైడ్ చేస్తుండు. కమాన్ మతిన్. ఓకే. ఎవరు? నైనాన్న. ఎవరు? మతిన్. ఎవరు? సాయన. ఎవరు? నరేందర్. సో ఈ ఛాలెంజ్లో గైస్ ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ వచ్చేసి మతిన్, థర్డ్ అన్న, ఫోర్త్ నరేందర్ అయితే పార్టిసిపేట్ అవ్వబోతున్నాము. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ నేనే పోయినసారి నెగ్గిచ్చి ఎగ్గిచ్చి చంపారు కదా, పోయినసారి రెండు బకెట్ బిర్యానీలు తిన్నాడు, మరి సార్ చూడాలి ఏమైతుందో. సరిపోతుందో సరిపోదు అట్నే ఉన్నా డిట్టు. బిగ్ బకెట్ బిర్యానీ టీ షర్ట్ కాదు ఇగో, అట్నే ఉంది డిట్టు, డబ్బా సేమ్ ఉన్నదిగా. సో చాలా ఫటాఫట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను పార్టిసిపేట్ అవుతున్నా. 1, 2, 3 స్టార్ట్. ఆల్రెడీ 3 సెకండ్లు అయిపోయింది. అయిపోయిందట అన్న టైం. అయ్యి లెగ్ పీస్ వచ్చింది. 5 సెకండ్లు అయిపోయింది. 5 సెకండ్లు బాయ్. ఇప్పుడు వాసన వస్తుంది. ఫస్ట్ తినేది అన్ననే. ఏమన్నా అయితే అన్ననే వేసుకపోడు. ఇక నేను లాస్ట్ ముగ్గురు అయిపోయినాక నాది. ఫోర్త్ దింపి పక్క పెట్టు నరేంద్ర. లాస్ట్ అయినా అందరం తిన్నాక తినాలి ముక్క. లాస్ట్ తింటుందని పారయ్య. ఆ మేకలు పిట్టలు పోతున్నాయి వేయాల. కాస్తామే అవును కదా, సరే మర్చిపోయినా మూత పెడతా. బాబా టైట్ పెట్టు, ఇప్పుడు ఫుల్ టైట్ పెట్టినా. తినబుద్ధి అట మెల్ల తింటాడు, ఇంకా టైం వేస్ట్ అది. ఎట్లా లెగ్ పీస్ ఒక్కటి కూడా ముట్టలే క్విట్గా అన్న, క్విట్గా పోయి పోయి క్విట్ అన్న అవుతాడు. గుంజిండు కూరని గుంజిండు సగం దాగి పోసిండా బాగుంది. రాత్రి సాయి పెట్టినాం, సాయి తాగినాం అందరం, కమ్మగా ఉన్నాడు సాయి. తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పు. నరేందర్ సల్లగా కావాలి ఇంకోటి. నరేందర్ బంపర్ ఆఫర్ ఆఫర్ చేస్తాను. ఇస్తావా? ఏమైంది? అల్లంతా పడైందిరా జింగల్గా అగ్గిలా సలెందుకు పోసినావు. తాగి చూడు డౌట్ అనుకుంటే
ఇట్లుందేంది ఏమైంది ఆగురు ఆగురు తినకన్నా డిస్కషన్ లేదా ఫస్ట్ ఏమనిపిస్తుంది అడుగు అది పెరిగేస్తుంది చెప్పన్న లెవెన్ మినిట్స్ 32 సెకండ్స్లో అయితే నేను తిన్నా పోయినసారి ఈ బికె పోయినసారి అన్ని బకెట్ బిర్యానీలు వచ్చి 12 నిమిషాలు పట్టింది కదా అంటే నా క్వాంటిటీ కొద్దిగా తక్కువ వచ్చింది అన్నట్టు బిర్యానీ టేస్ట్ నేను చెప్పా లాస్ట్ చెప్తా వీళ్ళందరూ తిన్నాక వీళ్ళని ఓడిద్వారనే మీరే తినరు టేస్ట్ పోయినసారి గ్రీన్ బకెట్ బిర్యానీ టేస్ట్ సూపర్ ఉండే మతిని 6 నిమిషాలలో తిన్నాడు ఈసారి కూడా 2 నిమిషాలు తింటాడు 4 నిమిషాలలో తింటాడు అంటే ఎక్కువ లేదు కదా జరుగుతలేడు అడే వాట్ చే లెగ్ పీసా వేర్ ఇస్ లెగ్ పీస్ రాలే వాట్ కైండ్ పీస్ ఇంకా ఇవన్నీ గిన్నె కనం వచ్చినాయి తినియ రైదా పోయా మతిన్నాల చాలా వచ్చింది రా గిన్నె నిండి ఉంది తింటా తిన్నాక టేస్ట్ చెప్తా ఎట్లా నిజంగా ఆ కూడా వేసేయలేదు ఆ కన్నం పోతుంది ఏమైంది అబ్బా పడుతుంది ఏ వేస్తానే ఉన్నాడు 3 నిమిషాలు సగం అయిపోయింది అయ్యా మినిమం ఉంటుంది మరి చాలు మంచి ఉందటిగా మంచిగా ఉంది అనుకుంటా నాకు తివి ఇప్పుడు బొక్క సమీస్ పెడతారా నరేందర్ అని కూడా కొరియన్న కెమెరా బట్టలు ఎత్తా ఈ సల్ల ప్యాకెట్ అలా పోతుంటే ఆయన వలిగిపోయింది పలిగిపోయి మొత్తం జిత్తింది మతిన్ టైమింగ్ వచ్చేసి 8 మినిట్స్ 59 సెకండ్స్ ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాం తర్వాత మళ్ళీ తీద్దాం 8 మినిట్స్ 59 సెకండ్స్లో అయితే మతిన్ తిన్నాడు ఇప్పుడు అన్న చూడాలి నాది 11 మినిట్స్ 46 సెకండ్స్ మా తిరుమని కడపాక అయ్యా గంధగానమా అది కయ్య కాదు శరబాయి ఎక్కువ వచ్చింది అలా మంచి లేదా నువ్వు తింటే నీకు తెలుసు లేట్ చేసినావు 1 2 3 స్టార్ట్ అయ్యి గుట్ట అన్న గుట్ట తవ్వు మెల్లమెల్ల తవ్వు ఇక్కడ ఉన్న మా టీమ్మేట్స్ కోసం ఇక్కడ రాలేకపోయిన కూరగాయల కోసం ఫోటో నుంచి కూరగాయని పంపిద్దామండి వారు రాలే కదా జిన్నా జట్టు నాకెంత కలుగుతుందో మరి అత్త అంతే నన్ను అయితే అట్నే చూసిండే తినేదాకా ఒక్క నిమిషం ఉందిరా నీకు టైం ఒక్క నిమిషంలో తినేస్తాడా కష్టం అయ్యో వాము అయితే అని అదే వింటే కెమెరామెన్ లేకుండా అయితే రాంత ఇప్పటి వరకు గైస్ ఫస్ట్ వచ్చేసి మతిన్ అండ్ ఇప్పుడు అన్న తింటే అన్న సెకండ్ అవుతాడు 11 నిమిషాలు లోపల తింటే సెకండ్ ప్రైజ్ ఏమన్నా ట్రై చేసా మ్యాక్సిమం చెప్తుంది ఓవరాల్ బిర్యానీ పర్ఫార్మెన్స్ రైస్ మంచిగా ఉంది అంటే ఓన్లీ వైట్ రైస్ ఫస్ట్ తిన్నాడు టక్క టక్క తిని వైట్ రైస్ మంచిగా ఉంది కానీ ఎల్లో కలర్ లేదు రాదు ఇంత పెద్ద ఉంటుంది రైస్ అయినా ఇది తింటుండే బొంత పురుగులు తింటున్నట్టు అనిపిస్తుంది కట్లు కట్లు ఇవ్వయో కింద కూడా అట్లే ఉంది అన్న అయితే గైస్ క్విట్ ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్లో మన జింగడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు
చూద్దామా ఎంత టైంలో తింటాడు ఏంది అని చెప్పేసి. కావందా ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి గైస్ మన నరేంద్ర అయితే పార్టిసిపేట్ అవుతుండు. టార్గెట్ టైం ఆన్ చేయరా. టైం ఎంత నీది? 8:59. స్టార్ట్ చేయి. ఓకే రైట్ చలా నరేంద్ర. ఏయ్ జింగన్వా అలా అన్నమే లేదు ఇంకేంది పట్టదు ఉన్నది అని నాకే ఫస్ట్ ఇంకేంది నేనే ఫస్ట్ ఇక 10,000 నాకే వస్తాయి అద్దీన్లోనే కూడా ఇక 15 సెకండ్లు వేసాడు బెస్ట్ అయిపోయింది. 1, 2, 3 ఏ అట్లా జింగ ఇట్లానా చింగిడి ఇక కుక్క కూడా చూ ఇల్లునేదా ముక్కలునేదా దా జింగ 6 నిమిషాలనే తినేటట్టున్నారా గిదాని కింద మొత్తం రైస్ ఉంది అంతే ముక్కలు పోవాలి కదా ముక్కలకు టైం పడుతుంది 9 నిమిషాలు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది నరేంద్రని తిను సమాన్ గుంజు గెలవాలి నీళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్ళతో సంబంధం లేదు చేసి గుంజు టైం వచ్చేసి గైస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తింటూనే ఉండి మేము ఎండ్ చేసుకుంటాం వీడియో నా మన జింగర్సన్ 9 నిమిషాల కంటే ఎక్కువ టైమే తీసుకున్నాడు. సో ఈ ఛాలెంజ్లో గెలిచినందుకు గాను మళ్ళీ మన మతిన్ గెలుస్తుండు పూరేకే పూరే 10,000 జింగ ఏ ఛాలెంజ్ పెట్టినా గెలుస్తాను నువ్వు నరేందర్ ప్రైజ్ మీద పెట్టినప్పటి నుంచి అంతమంది గెలవపోవు చల్లెందు పోసుకున్నావు మరి నువ్వే పోసుకుంటా నీళ్ళు లేవు కదా జాగ్రత్త లేదని పోసుకున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక మేము తిన్నందుకు ఇది రివ్యూస్ అని చెప్పాలి కాబట్టి యాక్చువల్గా మనం వేరే బకెట్ బిర్యానీలతో కనుక పోల్చుకున్నట్లయితే నార్మల్గా రెడ్ బకెట్ బిర్యానీ కావచ్చు గ్రీన్ బకెట్ బిర్యానీ కావచ్చు ఇది కావచ్చు ఇదైతే కన్సిడర్ చేయొద్దు. నాకు తెలిసి అయితే టాప్ అంటే రెడ్ బకెట్ బిర్యానీ నాకైతే అదే నచ్చింది కా ఏ స్పాన్సర్ వీడియో కాదు అన్నీ కూడా మేము కొనుక్కొచ్చుకొని మా డాబులతో మేము తిని చేసిన వీడియోలే అందుకోసమే జెన్యున్ రివ్యూ చెప్తున్నాము. మాకైతే రెడ్ బకెట్ బిర్యానీ నచ్చింది. సో సిద్దిపేట ఉన్న లోకల్ ఉన్న వాళ్ళు కావచ్చు ఇక తెలిసి ఏం చేయాలని చెప్పాను అవసరం లేదు స్పెషల్ బ్యాలెన్స్ అవి తిన్నాక చెప్తా. సో ఇప్పుడు వచ్చేసి 10,000 రూపీస్ బకెట్లు ఎన్ని వస్తాయి 10,000 ఎంత కూడా అన్నది 180 రేపు ఒకటి నరేందర్కి అవన్నీ ఇస్తున్నా మరి నరేందర్కి ఒక 10 రూపీస్ ఇస్తా తిన్ నరేందర్ నీ రివ్యూ చెప్పు ఓవరాల్ చికెన్ బిర్యానీ ఎప్పుడుంది ఏం కదా అదే తినలేక ఆపేసి కుక్క కేసిన అయినా కడుపు నొస్తుంది నాకు కడుపు నొస్తుందా నీకు జింగ దీని బిర్యానీ అంటారా అంతేనా పాడైందంత చలే అందుకనే వాళ్ళు ఎవరు ఉన్నారు దుకాణంలో నాకు కూడా అది అంతే అనిపిస్తుంది కౌస్ కౌస్ ఆగుతుంది అంత కౌస్ అన్నం కూడా దాంట్లో వేసుకొని దానికి అయిపో కుక్క కేసి వస్తుంది తిను 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 నలుగురం తిన్నాక మీ ముందే నలుగురు ఇట్లా ఇద్దరు ఇచ్చి పెట్టారు ఆ ముక్కలన్నీ కుక్కకెత్తారు సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.